సిద్దిపేట జిల్లా కేంద్రంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఎన్జీఓ భవన్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018 జూన్2 మధ్యంతర భృతి 15 నాటికి పీఆర్సీ వేతనాలు అమలు జరుపుతామని ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. జాక్టో ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి మరి దశల వారీగా నిర్వహించినటువంటి కార్యక్రమంలో సెప్టెంబర్ 1 నాడు హైదరాబాద్ నగరంలో ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ జాతిని నిర్మించేటువంటి భవిష్యత్తు తరాలు నిర్మించేటువంటి ఉపాధ్యాయ వర్గాలు ఇవాళ రోడ్డు మీదకి వచ్చినాయి. మన తెలంగాణ అని చెప్పేసి ఇవాళ విద్యార్థులు ఉపాధ్యాయులు ఏకమై తెలంగాణ రావడానికి రోడ్డు మీదకి ఎక్కి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఆనాడిచ్చినటువంటి అభూత కల్పన చేసినటువంటి హామీలన్నీ కూడా నీటి మీద బుడగలైనాయి. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 2 రోజులు పరిష్కరిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ అన్నిటి కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. మరి పక్క రాష్ట్రంలో మరి అధిక ధనంతో ఏర్పడినటువంటి మన రాష్ట్రమేమో ఇవాళ జీతాలు ఇవ్వలేనటువంటి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేనటువంటి స్థితిలో ఉంటే పక్క రాష్ట్రం ఇవాళ ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి అనేక చర్యలు తీసుకుంటే ఇక్కడ ఉన్న బడులన్నిటి కూడా ఎత్తేసి ప్రైవేట్ పరాన్ని మరి ప్రోత్సహించేటువంటి చర్యలే ఇవాళ గవర్నమెంట్ తీసుకుంటా ఉన్నది. ఇవాళ పీఆర్సీని 5 ఏళ్లకు ఇచ్చేటువంటి చట్ట ప్రకారం ఇచ్చేటువంటి పీఆర్సీని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలతో సమానం చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి వాళ్లకు 10 ఏళ్లకోసారి ఇస్తారు కానీ జీతాలు మాత్రం గవే ఇస్తాం, 10 ఏళ్లకోసారి మీకు ఇస్తామనే రీతిలో ఇవాళ గవర్నమెంట్ వ్యవహరిస్తున్నది. 5 ఏళ్లకోసారి ఇచ్చేది 10 ఏళ్లకు తీసుకుపోయేటువంటి పరిస్థితులు ఇవాళ గవర్నమెంట్ వైఖరి ఉన్నది. ఇలా చాలా ఇవాళ కూడా ఉద్యోగులందరూ కూడా బిక్కుమంటూ రకరకాల భయాందోళనలో ఉన్నారు. ఇలా మన ఉద్యోగాలు ఉంటాయా ఊడుతా అనేటువంటి పరిస్థితులు ఉన్నారు. ఇలా ప్రజలందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులను ప్రజల్లో ఒక శత్రువులా చూపేసేటువంటి ప్రయత్నం ఇలా ప్రభుత్వం చేస్తున్నది. ఈ వైఖరి నశించాలని చెప్పేసి ఉద్దేశంతో ఇలా ఉపాధ్యాయ సంఘాలు ఏకమై సెప్టెంబర్ 1 ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా జరుగుతుంది. దానికి ప్రజా సంఘాలు ప్రజలందరూ కూడా మనం మద్దతు ఇచ్చి ప్రభుత్వ వైఖరిని నశింపజేయాలని కోరుతా ఉన్నాం.